హాయ్ ఫ్రెండ్స్ మక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి వన్ టు త్రీ ఇయర్స్ బేబీస్ వరకు సరిపోయేలాగా పట్టు లెహంగా అండ్ పప్లం బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ పరికిణి బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో క్లియర్గా చూద్దాము వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఓకే ఫస్ట్ వచ్చేసరికి మనం బాడీ పరికినీని ఎలా కుట్టాలో చూద్దామండి ఇవి బాడీ కోసం కట్ చేసుకున్న పీసెస్ బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను నేను బ్యాక్ మనం ఓపెన్ పెట్టడానికి కోసం విడిగా క్లాత్ ఏమి జాయిన్ చేయకుండా ఎక్స్ట్రా వదులుకున్నాం కదా కట్ చేసినప్పుడు సేమ్ ఎంతైతే వదులుకున్నామో అదంతా కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుడుతున్నాం అంతే ఓకే మళ్ళీ పీసెస్ అటాచ్ చేసి మళ్ళీ వాటిని కుట్టడం పని అంతా లేకుండా ముందుగానే వదిలేసుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోతుంది ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి బ్యాక్లో ఓపెన్ వస్తుంది కదా ఆ ఓపెన్ వచ్చే దగ్గర కుట్టుకున్నాము మనం తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాం ఓకే ఇలా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నాము షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్ ఫినిషింగ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఈ నెక్ని ఇలా సన్నగా ఒక ఫోల్డ్ చేసుకుని కుట్టండి మొత్తం నెక్ అంతా కూడా ఒకేసారి మీరు డబల్ ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ చేస్తూ కుట్టండి అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందనమాట ఒకేసారి డబల్ ఫోల్డ్ చేసి కుట్టారనుకోండి ఫినిషింగ్ అస్సలు మంచిగా రాదు చూడడానికి అస్సలు బాగోదు చూడండి ఇలా మొత్తం ఒక ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ఫోల్డింగ్ రెండోసారి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం నెక్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాను విధంగా స్లీవ్స్ కూడా మనం కుట్టుకోవాలి డబల్ ఫోల్డ్ చేస్తుంది ఫస్ట్ ఒక ఫోల్డింగ్లో తర్వాత రెండు ఆఫ్ ఫోల్డింగ్ చేస్తుంది ఇప్పుడు మనకి నెక్ ఫినిషింగ్ ఆమ్ రౌండ్ ఫినిషింగ్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఈ బ్యాక్ ఓపెన్ పెట్టేదానిని ఎలా క్లోజ్ చేయాలో చూస్తున్నాం చూడండి ఇలా ఈ ఉసులు పట్టి కాజా పట్టిలో రెండింటిని కూడా వెనకాల సమానంగా పెట్టుకుని ఈ చివరి వైపు నుంచి ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా క్లోజ్గా కుట్టేసేయండి అంటే పైన జస్ట్ మనకి ఒక్క హుక్స్ పెట్టుకునేలాగా ఉంటే సరిపోతుంది అనమాట మొత్తం ఓపెన్ గా ఉండకూడదు ఇలా తిప్పేసి మళ్ళీ రెండో వైపుకి ఉప్పుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి బాడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం పరికినీ ఎలా కుట్టాలో చూద్దాం ఇక్కడ జస్ట్ మనం ఒక్క హుక్స్ ఒక కాజా వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి పరికినీ పార్ట్ అండి అంటే బాటమ్ పార్ట్ ఇది మొత్తం ఒకే పీస్లా ఉంది కదా దీనిని రెండుగా కట్ చేస్తున్నాను అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు మనం ఎప్పుడైనా లూజ్ విప్పుకోవాలన్నా దానికి రెండు వైపుల జాయింట్ వస్తే నీట్గా ఉంటుంది అనమాట సైడ్ ఎప్పుడైనా స్టిచ్ విప్పుకోవాలన్నా లేకపోతే టైట్ చేసుకోవాలన్నా రెండు వైపుల జాయింట్ ఉండడం వల్ల పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ మనం బాడీ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోవాలండి పరికిని యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కిందికి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి స్టార్టింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ప్లెయిన్గా కుట్టండి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ వస్తుంది కదా దానికోసం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా చిన్న చిన్న కుచ్చు పెట్టుకుని మొత్తం బాడీకి పరికిని మొత్తం రెండు సమానంగా వచ్చేలాగా ప్లీట్స్ అన్ని ఈవెన్గా ఉండేలాగా పెట్టుకోవాలి మీకు పరికినీకైనా దేనికైనా కూడా ఫార్ములా ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అని ఫార్ములా కావాలి అని అంటే మన ఛానల్లో రెండు మూడు ఫార్ములా వీడియోస్ అయితే చేస్తున్నాను నేను వీడియోస్ చూడండి ఛానల్లోకి మీకు పర్ఫెక్ట్ ఫార్ములా అనేది అర్థమవుతుంది ఓకే బాడీకి సరిపడా ఇలా మనం చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి చిన్నపిల్లలది కాబట్టి చిన్న ప్లీట్స్ పెడితేనే బాగుంటుందండి పెద్ద పెద్దవి పెడితే అంత లుక్ రాదు ఇలా చివరి వరకు కూడా ప్లీట్స్ పెట్టేసుకున్నాం కదా మనం ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ ఇలానే ప్లీట్స్ పెట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఓకే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా అయితే కుర్చిపెట్టి కుట్టామో సేమ్ అలాగే దానిపైన ఈ లైనింగ్ క్లాత్ని కూడా కుర్చిపెట్టుకుంటూ కుట్టాలండి అర్థమైంది కదా ఓకే చూడండి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కూర్చోపెట్టి కుట్టేశాను కదా ఇలా మనం తిరగేసామంటే ఇలా నీట్గా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు నేనైతే ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ పెట్టి కుట్టాను సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ప్లీట్స్ పెట్టాలి తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ప్లీట్స్ పెట్టుకుని కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే అర్థమైంది కదా ఇటువైపు కూడా సేమ్ అంతే అనమాట ఓకే చూడండి ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా ప్లీట్స్ పెట్టి కుట్టేశాను అనమాట ఫైనల్గా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకవేళ మీరు క్యాన్ క్యాన్ పట్టుకోవాలి అని అనుకున్నట్లయితే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం బుషిగా ఉంటుంది ఓకే ఇప్పుడు సైడ్ అడ్జస్ట్ని సమానంగా పట్టుకోవాలండి ఆమ్ రౌండ్ దగ్గర పట్టుకుని ఇక్కడ నుంచి మనం ఎంత అయితే స్టిచ్చింగ్ కోసం వదులుకున్నామో అంతా ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట అడ్జస్ట్ మాత్రం సమానంగా పట్టుకోవాలి ఇలా ఓకే చూడండి సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఈ ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు స్ట్రైట్గా అంటే అడ్జస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి కుట్టాలి ఇక్కడ నుంచి పరికిని కుట్టేటప్పుడు మాత్రము లైనింగ్ క్లాత్లని కింది వైపు పై వైపు రెండు వైపులా పక్కకు పెట్టేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే మనం జాయిన్ చేసుకుంటూ రావాలి అర్థమైంది కదా అప్పుడు మనకి వేసినప్పుడు లైనింగ్ సపరేట్ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్ సపరేట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇలాగే చేయాలి అంతే అంతేకాని రెండు కలిపి మాత్రం జాయిన్ చేసేయకూడదు చివరన రఫ్ చేసేయండి ఓకే ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకుందాం ఓకే ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మన ఫస్ట్ ఇందాక జా జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి పెట్టేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్లని మాత్రమే కలుపుతూ జాయిన్ చేయాలి ఈ చివరికంతా జాయిన్ చేసేయండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఓకే ఇలాగా రెండో వైపున కూడా సేమ్ ఇలానే సైడ్ జాయిన్ చేసుకుని కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి చివరన ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ని మాత్రం మనం డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి అర్థమైంది కదా ఇలానే రెండో వైపు కూడా సైడ్ జాయిన్ చేసేయండి వచ్చేసి నేను చూడండి ఇక్కడైతే నేను రెండో వైపులో కూడా సైడ్ జాయిన్ చేసేసాను కదా ఇప్పుడు ఈ చివరి ఎడ్జిని ఇలా డబ్బులు ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫోల్డ్ చేసి అట్లా ఏమీ కుట్టకూడదండి మనము కొంచెం స్టిఫ్గా కావాలి అని అనుకున్నట్లయితే ఫాల్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అంతా కూడా ఫినిషింగ్ చేసేసానండి మనకి ఈ బాడీ పార్క్ని కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దాం పప్లం బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి కొంచెం పీస్ జాయింట్ అయితే పడుతుందండి ఇక్కడ క్లాత్ తగ్గింది కదా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే మనం జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం పీస్ని అయితే జాయిన్ చేసేసాను ఇప్పుడు దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేటప్పుడుది వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్కి ఎగ్జాక్ట్ నెక్ విడి పెట్టుకున్నాం కదా నాలుగున్నర ఇంచులు ఈ నాలుగున్నర ఇంచులో మనం చేసినటువంటి వర్క్ యొక్క విడుతుండేలాగా చూసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ ఉందనుకోండి ఈ వర్క్కి మధ్యలో ఒక సన్న డాట్ లాగా కుట్టండి ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కొంచెం మీరు కట్ కట్ చేసైనా అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ వర్క్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ పెట్టి మిడిల్లో ఒక టక్స్ ఇవ్వండి అంటే మిడిల్ పాయింట్ కోసం అనమాట అలాగే లైనింగ్ క్లాత్ని కూడా షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్స్ ఇవ్వండి ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క టక్స్ లైనింగ్ క్లాత్ యొక్క టక్స్ రెండు సమానంగా స్ట్రైట్గా జాయిన్ చేయండి అది కూడా మనకి ఎక్కడ వరకు నెక్ డీప్ ఉందో అక్కడ వరకు మాత్రమే అంటే వర్క్ ఎక్కడ వరకు చేస్తున్నామో అక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఓకే స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎగుడు దిగుడుగా జరగకుండా పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం వర్క్ చేసుకున్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టుకోవాలి ఒకవేళ మీరు వర్క్ చేయించకపోతే నార్మల్గా మీరు ఎంతైతే నెక్ రౌండ్ కట్ చేసుకొని ఉంటారో దానిని బట్టి స్టిచ్ చేసేసేయండి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలాగో నెక్ కట్ చేసుకొని ఉంటారు కదా వర్క్ చేయకపోతే దానిని బట్టి నెక్ రౌండ్ కుట్టండి కుట్టిన తర్వాత ఈ వేస్ట్ అంతా కట్ చేసేసి ఈ మధ్య మధ్యలో టక్స్లు ఇవ్వండి ఖచ్చితంగా టక్స్లు ఇవ్వాలి ఓకే ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం తిప్పిచ్చేసి కుట్టాలి పిన్స్ తీసేసేయండి జస్ట్ ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి అది కూడా లైనింగ్ క్లాత్ పైన మాత్రమే పడేలాగా వేయండి ఈ కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది అలాగే లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఓకే ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకు పెట్టేసి ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి ఓకే ఓకే నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇలా సర్దుకుని ఈ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్లో చిన్న డాట్స్ కుడదాము ఫ్రంట్ పార్ట్ని ఇలా హాఫ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడు లేదా మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకుని డాట్స్ కుట్టండి కొంచెం పెద్ద పిల్లలకైతే మూడున్నర అలా పెట్టుకోండి చిన్నపిల్లల వన్ ఇయర్ బేబీయే కాబట్టి నేను మూడించుల దగ్గరికి మార్క్ చేసి ఇస్తున్నాను ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవడం వల్ల మనం డాట్స్ కుట్టడం ఈజీ అవుతుంది ఓకే ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ పెట్టేసి డాట్ కుట్టండి డాట్ పొడవు వచ్చేసరికి ఒక మూడు లేదా మూడున్నర ఇంచులో పొడవతో కుట్టండి నేనైతే డై డైరెక్ట్గా కుట్టేశాను ఇలాగే రెండవ డాట్ కూడా కుట్టుకోవాలి ఓకే చూడండి ఇక్కడైతే నేను టూ డాట్స్ని కూడా కుట్టేశాను కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ పీసెస్ అండి ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి మనకి హుక్స్లు పట్టి కాజా పట్టి వేయడానికి క్లాత్ సరిపోలేదు కాబట్టి విడిగా మనం జాయిన్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి అయితే సరిపోయిందనమాట హుక్స్ పట్టి కాజా పట్టి వేయడం కోసము ఫస్ట్ మీరు లైనింగ్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పైకుండేలాగా పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్లని సెట్ చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే మనం నెక్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ పీస్ అంతా కట్ చేసేయండి ఇక్కడ నాకు కుట్టు సరిగా పడలేదు అని మళ్ళీ రెండో స్టిచ్ వేస్తున్నాను అంటే మళ్ళీ ఇంకేదైనా అనుకోకండి ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకే ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసి మళ్ళీ లైనింగ్ని ఇలా కింది వైపుకి పెట్టేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ తగ్గింది కదా దానిని నేను ఎలా కుడతాలో ఎలా కుడతానో చూడండి ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ తగ్గినప్పుడు ఎలాగ మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టచ్చు అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఇలాగే మీరు రెండవ పీస్కి కూడా లైనింగ్ని తిప్పి కుట్టి రెడీ చేసుకోండి ఓకే ఈ సైడ్స్ అంతా కూడా ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాము ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండింటికి కూడా లైనింగ్ పీస్ని అయితే అటాచ్ చేసేసాను కదా ఇప్పుడు హుక్స్లో పట్టి కాజా పట్టీని ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి కాజా పట్టి అండి మనం లైనింగ్ క్లాత్ ఎలాగో ఎక్కువగానే ఉంది కదా దానినే ఇలా డబ్బులు ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనము కాజా పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే అది ఎలాగో లోపల ఫోల్డింగ్కే వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇప్పుడు దీని పక్కనే రెండో స్టిచ్ వేసేయాలి ఓకే ఇది వచ్చేసి హుక్స్ పట్టి అండి మనకి ఎక్కడైతే క్లాత్ తగ్గిందో అక్కడ ఇలా స్టిచ్ చేస్తున్నాను నెక్ కన్నా ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి మిగతా వేస్ట్ పీస్ అంతా కట్ చేసేయాలి ఓకే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ పట్టి క్లాత్ని ఇలా పక్కగా పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఇంత క్లాత్ కూడా అవసరం లేదండి విడ్త్ బాగా ఎక్కువ ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని మొత్తానికి మనం జాయిన్ చేసిన పీస్ ఇంకా పైకి కనిపించకుండా ఫోల్డ్ అంటే ఇది చాలా తక్కువ హాఫ్ మీటర్ క్లాతే కాబట్టి హాఫ్ మీటర్లో మనకి పెప్లం బ్లౌజ్ అంటే బాగా అడ్జస్ట్ చేసుకుని కుడితే కానీ అవ్వదు అందుకోసమే నాకు జాయింట్స్ అనేవి పడుతున్నాయి ఓకే ఇలా మనం హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ రెండింటినీ ఇలా ఒక్కదాని మీద ఒకటి పెట్టుకుని నెక్ దగ్గర అడ్జస్ట్ని సమానంగా పెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం కాజా పట్టి పైన ఈ హుక్సుల పట్టి క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుని నెక్ దగ్గర సమానంగా ఉండేలాగా చూసుకోండి ఓకే కింద హెచ్చు తగ్గులు వచ్చినా వాటిని లైట్గా కట్ చేసేయొచ్చు ఇప్పుడు ఈ రెండు అడ్జస్ట్లన్నీ కలుపుతూ ఒక రెండున్నర లేదా మూడించుల వరకు కుట్టేసేయండి ఓపెన్ అవ్వకుండా కుట్టేసేయాలన్నమాట పైన మనకు ఒక రెండు మూడు హుక్స్లు పడితే సరిపోతుంది నెక్ ఈజీ ఈజీగా ఎక్కేలాగా ఓపెన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మిగతాదంతా ఇలా క్లోజ్ చేసేయండి ఓకే ఇప్పుడు మనం దీనికి పప్లంని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇది పప్లం కోసం కట్ చేసుకున్నటువంటి క్లాత్ అండి నేను బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ది వేస్తున్నాను కదా స్టార్టింగ్ వచ్చేసి పీకో చేసుకోవాలనుకుంటే పీకో చేసుకోవచ్చు లేదు మిషన్ పైన ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నా సరిపోతుంది ఓకే ఇలా చివరి వరకు కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ బ్లౌజ్కి పప్లంని అటాచ్ చేసుకోవచ్చు ఓకే పెప్లం యొక్క రాంగ్ సైడ్ పైకుండేలాగా పెట్టుకోండి బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని ఒకటిన్నర ఇంచుల వరకు ఇలా ప్లెయిన్గా కుట్టండి అంటే మనం ఇందాక పరికినీ కుట్టేటప్పుడు ఎలా అయితే సైడ్ ఒకటిన్నర రోజులు పెట్టి కూర్చోపెట్టాము ఇక్కడ కూడా సేమ్ అనమాట ఇక్కడ కూడా మనకి ఎంతైతే క్లాత్ మనం పప్లం కోసం కట్ చేసుకున్నామో అదంతా కూడా బ్లౌజ్కి సరిపోయేలాగా మొత్తం ప్లీట్స్ అన్నీ ఈవెన్గా వచ్చేలాగా మనం ఇలా పెట్టుకుంటూ కుట్టాలి ఓకేనా ఎక్కువ తక్కువ అలా రాకూడదండి ఫినిషింగ్లో మళ్ళీ కరెక్ట్గా ఉండదు చూడడానికి అంత అందంగా ఉండదు అనమాట చూడండి వచ్చేసి నేను బ్యాక్ అలాగే ఫ్రంట్ కూడా పప్లంనైతే అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఓకే షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ ఎలా కుట్టాలో చూద్దాం అలాగే మనం షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఈ అడ్జస్ట్ ఏమన్నా హెచ్చు ఉంటే నీట్గా కట్ చేసేయండి అప్పుడే మనకి హ్యాండ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఓకే ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి స్లీవ్స్కి మనం ఎక్కడి నుంచి కూర్చుపట్టాలి అనేది కట్ చేసినప్పుడు టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి ఒకవేళ మీరు కటింగ్ చూడకపోతే కటింగ్ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చెక్ చేయండి ఇలా మనం పఫ్ లికి ఎప్పుడు కూడా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటూ ఒక వైపు టక్స్ దగ్గర నుంచి రెండో వైపు టక్స్ వరకు ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టాలి ఓకే ఓకే ఇలా ఈ టక్స్ వరకు పెట్టేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం హ్యాండ్ రౌండ్ వైపు ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్ బాటమ్ వైపు అంటే హ్యాండ్ చివరి వైపు కూడా ఇలాగే ప్లీట్స్ పెట్టుకోవాలి అంటే పైన మనం పెట్టిన ప్లీట్స్కి ఎదురుగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కడి నుంచి పెట్టాలి అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఓకే ఇలా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ చివర కూడా అంతే మనము పై వైపున ఎక్కడి వరకు ప్లీట్ పెట్టుకున్నామో దానికి ఎదురుగా ప్లీట్ పెట్టేసి ఆపేస్తే సరిపోతుంది ఓకే ఇలా అలాగే ఫ్రెండ్స్ మీకు నేను ఒక్క హ్యాండ్ మాత్రమే చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా మీరు ఇలాగే కుట్టుకుని రెడీ చేసుకోండి చూసారా పఫ్ ఎంత చక్కగా లెగుస్తుందో ఇప్పుడు ఈ చివరన నేను ఇలా ఒక వన్ ఇంచ్ బార్డర్ వేస్తానని చెప్పాను కదా దాన్ని ఎలా కుట్టాలో కూడా చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా నేను ఎంతవరకు అయితే ఎంబ్రాయిడరీ చేశానో అంతవరకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా దాన్ని అయితే ఒక ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ హ్యాండ్కి సరిపడా ఉంచి మిగతా వేస్ట్ కట్ చేస్తున్నాను ఈ వర్క్ ఎక్కడికైతే ఉందో అక్కడికి చూడండి అంటే వేరే లైనింగ్ అట్లా ఏమి వేయడం అక్కడ జస్ట్ ఇలా ఫోల్డ్ పెట్టేసి కుడుతున్నాను అంతే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అడ్జస్ట్ లేకుండా ఒక స్టిచ్ చేసుకోవాలి మీరు నార్మల్గా కుడుతున్నట్లయితే జస్ట్ ఒక స్ట్రిప్ లాగా లేదా పైపింగ్ లాగా కుట్టేసినా సరిపోతుందండి హ్యాండ్ చివరన ఇదంతా కూడా నీట్గా కట్ చేస్తున్నాను స్ట్రైట్గా వచ్చేలాగా ఓకే ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ చేసినటువంటి దాన్ని ఇలా పెట్టి చివరన జాయిన్ చేస్తున్నాను అనమాట అంతే ఇంకేమీ లేదు ఏవైనా వాడర్స్ అలా అట్లా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కుట్టుకోవచ్చు ఓకే ఇలా కుట్టిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది ఓకే ఇలా టాప్ స్టిచ్ కూడా వేసేసాను కదా ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను టూ హ్యాండ్స్ అయితే కుట్టుకుని రెడీ చేసేసాను ఈ హ్యాండ్కి మనం లోతు అట్లా ఏమి తీయాల్సి ఓకే ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తామండి ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ పెట్టండి అంటే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ తెలియాలి కదా దానికోసం కట్ పెట్టిన తర్వాత ఒకసారి మీరు కరెక్ట్గా ఇలా కొలుచుకొని చూడండి మీకు కరెక్ట్గా ఆమ్ హోల్కి సరిపోతుందా లేదా అని ఒకవేళ కొంచెం హ్యాండ్ రౌండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ చిన్న ప్లీట్ పెట్టండి లేదా ఒకవేళ హ్యాండ్ రౌండ్ తక్కువ వస్తే ఒక ప్లీట్ విప్పేసేయండి మీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది ఓకే ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా పెట్టుకోవాలి హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అంతే అటు నుంచి రెండు సార్లు ఇటు నుంచి రెండు సార్లు హ్యాండ్ జాయింట్ చేసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోతుందండి మీకు నేను ఒక వైపున మాత్రమే హ్యాండ్ జాయింట్ చూపిస్తాను రెండో వైపును కూడా సేమ్ ఇలాగే చేసేసుకోండి ఓకే కుట్టేటప్పుడు క్లాత్ కుట్టి కిందకి పడకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టాలి ఇలా ఓకే మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్ మిడిల్ పాయింట్ అంటే షోల్డర్ జాయింట్ వరకు కుట్టినట్లయితే సరిపోతుంది ఇలా ఓకే కుట్టిన తర్వాత ఒకసారి పై వైపున చూసుకోండి నీట్గా వచ్చిందా లేదా అనేది ఓకే ఇదే విధంగా మనం రెండో వైపును కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులో కూడా స్లీవ్ అయితే అటాచ్ చేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూసారా స్లీవ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా తిప్పేసేసి హ్యాండ్ చివరి నుంచి మనం జాయిన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు అయితే నాలుగు నాలుగున్నర అయితే నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ పక్క నుంచి కుడదామండి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టకూడదు ఓకే అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా చివరి అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని కొంచెం లూజ్గా వచ్చినా అటు ఇటుగా వచ్చినా కూడా కుట్టేసేయాలి ఓకే ఇలా కుట్టిన తర్వాత చూడండి ఈ ఎడ్జ్ని ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్లయితే పీస్ రాకుండా ఉంటుంది లేదా ఓవర్లాక్ అయినా చేసేసుకోవచ్చు ఓకే పీస్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టడం వల్ల దల్సరిగా ఉంటే కుట్టు పడదండి అలాంటప్పుడు మీరు పాదాన్ని కాస్త లూజ్గా పైకెత్తి పెట్టుకొని ఇలా కుట్టారనుకోండి నీట్గా కుట్టు పడుతుంది అలాగే కొంచెం లూజ్ కుట్టు పెట్టినా కూడా నీట్గా పడుతుంది అనమాట ఇలా అలాగే రెండో వైపును కూడా మీరు సేమ్ ఇలానే సైడ్ జాయింట్ చేయండి ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందనమాట మనకి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెండు స్టిచెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఒక వైపున సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకే ఇదే విధంగా రెండో వైపున కూడా మనం సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకే అండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం పరికిణి అండ్ బ్లౌజ్ రెండు కూడా కుట్టేశాను అనమాట బ్లౌజ్కి రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసాను ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట లుక్ అనేది ఓకే చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్